వెల్కమ్ టు అవర్ ఛానల్ సూర్యగ్రహణం రెండు వేల ఇరవై రెండు సమయంలో చంద్రుడు సూర్యుడు శుక్రుడు కేతుగ్రహాలు తులారాలో కలిసి ఉంటాయి రేపు ఇరవై ఐదవ తేదీన సూర్యగ్రహణం ఏర్పడుతుంది దీపావళి రెండవ రోజు ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో దీపావళి రోజు సూర్యగ్రహణం ఏర్పడగా మళ్ళీ ఇరవై ఏడు నెలల తర్వాత ఈ యొక్క సూర్యగ్రహణం దీపావళి రోజున సూర్యగ్రహణము ఏర్పడబోతూ ఉంది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం రెండో చివరి సూర్యగ్రహణం ఇదే ఈ సూర్యగ్రహణం దాదాపు భారతదేశం అంతగా కూడా కనిపిస్తుంది అయితే సూర్యగ్రహణం రోజున నాలుగు గ్రహాలు కలవబోతూ ఉన్నాయి దీంతో అన్ని రాశిచక్ర గుతులను కూడా ప్రభావితం చేస్తుంది సూర్యగ్రహణం యొక్క సమయంలో చంద్రుడు సూర్యుడు శుక్రుడు మరియు కేతు గ్రహాలు తులారాశిలో కలిసి ఉంటాయి ఇది అన్ని రాశిచక్ర గుతులను ప్రభావితం చేస్తాయి అయితే ఈ యొక్క సూర్యగ్రహణ సమయంలో ఈ రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి ఈ రాశుల వారు ఎవరు ఇప్పుడు మనం తెలుసుకుందాము మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశి వారికి ముఖ్యంగా మేషరాశి వారికి సూర్యగ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీ భాగస్వామి శారీరక సమస్యలు ఎదుర్కొంటారు కొన్ని కారణాలు ఈ భాగస్వామికి దూరంగా ఉండాల్సి ఉంటుంది ఇద్దరు మధ్య సఖ్యత కూడా ఉండదు డబ్బు విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు రావచ్చు పెట్టుబడులు పెట్టాలనుకునే వారు కూడా వాయిదా వేసుకోవడం చాలా మంచిది మిథున వారు మిథున రాశి వారికి సూర్యగ్రహణం కారణంగా ఈ మిథున రాశి వారు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు ఎక్కువ ఖర్చులు ఉంటాయి సేవింగ్స్ నుంచి కూడా డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది అందుకే సూర్యగ్రహణ సమయంలో ఆర్థిక విషయాల్లో చాలా ఓపికగా తెలివిగా వ్యవహరించాలి ఈ సమయంలో మీరు చేస్తే పని ఆలస్యం కావచ్చు సరిగ్గా ప్లాన్ చేస్తేనే పని పూర్తవుతుంది వారు సూర్యగ్రహణ ప్రభావం తులారాశి వారిపై ఎక్కువ ప్రభావం చూపబోతూ ఉంది ఈ సమయంలో మీరు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి వాహనాన్ని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మీ జాగ్రత్త మిమ్మల్ని ప్రమాదం నుంచి బయటపడేస్తుంది మకర రాశి వారు మకర రాశి వారికి సూర్యగ్రహణం కారణంగా ఈ రాశి వారికి శారీరక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి సూర్యగ్రహణానికి ముందు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి శారీరక నొప్పి అకస్మాత్తుగా సంభవించు ఆహార ఆహారం నియమావళికి అనుసరిస్తే మంచిది వృత్తి మరియు వ్యాపారాలు జాగ్రత్తగా ఉండాలి అధికారులతో వాగ్దానం చేయొద్దు ఆహారాన్ని ఉంచుకోండి ఈ వీడియో కను తగ్గ లైక్ చేయాలి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి